నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నమత. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ ఆట మొదలైంది. ఆ ఆటను తట్టుకోవడం రేవంత్ వల్ల సాధ్యమవుతుందా? కాంగ్రెస్ ఈ ఆటను తట్టుకొని ఎంతవరకు నిలబడగలుగుతుంది? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులతో పాటు ఆర్థిక నిపుణులు కూడా చర్చించుకుంటున్న అంశం. ఈ అంశం గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు కేసీఆర్ మొదలుపెట్టిన ఆట ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే, రాష్ట్ర ఖజానాలో పైసలు లేకుండా ఎలా అంటే, ఒకవేళ ఎన్నికలలో తాము ఓడిపోయినా కూడా ఏర్పడిన ప్రభుత్వం ఇక నిలదొక్కుకోవడం కష్టం అనే విధంగా బార్లకు సంబంధించి, మద్యానికి సంబంధించి, భూముల అమ్మకానికి సంబంధించి అన్ని రకాల పైసలను ఎన్నికలకు ముందే రాబట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా ఇరకాటంలో పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైపోయిందని మనం గతంలోనే చెప్పుకున్నాం. అదేవిధంగా అడుగులు ముందుకేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఇక హరీష్ రావు ఎప్పుడిస్తారు, బైరైతు బంధు ఎప్పుడిస్తారు, 9వ తారీఖు వేస్తా అన్నారు కదా. కౌలు రైతులతో సహా 15,000 ఇగో ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్తున్న ముచ్చట కాదు, రైతులకు మేలు చేయాలని చెప్తున్న ముచ్చట అని మస్తు ముచ్చట చెప్పిండు హరీష్ సార్. సారు కరెక్టే చెప్పినావు కానీ ముచ్చట, మరి నీ ప్రభుత్వ హయాంలో రైతులు కష్టపడ్డప్పుడు గుర్తు రాలేదా? ఇదంతా కేసీఆర్ వేసిన స్కెచ్చేనా? నన్ను కాదని తెలంగాణలో ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? ఈ లెట్టిత్తరో పథకాలు చూస్తా. 6 సంవత్సరం కష్టపడి ఉండ్రి, గా తర్వాత నాట నేను ఆడతా అన్నట్టుగా అడుగులు ముందుకేసిండా. ఇవన్నిటికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ నేను ఒక ఆర్టికల్ చదివినా, రైతు భరోసాకు ఇప్పటికిప్పుడు 11,000 కోట్లు కావాలట. అవి ఎట్లా? 30% నిధులు కూడా, అంటే 11,000 కోట్లు ఇవ్వడానికి 30% నిధులు కూడా ఈరోజు ఖజానాలో లేవట. కొత్తగా అప్పులు తీసుకోవడానికి పరిస్థితే లేదట. ఈ ఆర్థిక సంవత్సరం అప్పులన్నీ కూడా గత సర్కారు ఆల్రెడీ తీసేసుకుందట. ఇక రాబడి గాడిన పడేదాకా తిప్పలైతే తప్పవట. 4,00,000 కోట్ల అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో ఉచితాలకి తప్ప ఉపాధికి రాబడికి పెద్దపీట వేయని రాష్ట్రంలో రాబడుల ఆను చక్కబెట్టి గాడిలో పెట్టడం అంటే అది నిజంగా కూడా చందమామను చూసుకుంటూ అన్నం తిన్నట్టే అని చెప్పుకోవచ్చు. ఇక ఓఆర్ఆర్ లీజ్ సొమ్ము, భూముల అమ్మకంతో వచ్చిన సొమ్ము, ఇవన్నీ కూడా ఆల్రెడీ హాంపట్ చేసిందట బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎలాగైనా సర్దుబాటు చేసి హామీలు అమలు చేసేందుకు సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంటుందట. ఇక మూలిగే నక్క మీద వాతపడ్డట్టు అని ఒక సామెత ఉంటుంది చూసిండ్రా, అసలే 4,00,000 కోట్ల అప్పుల కుప్ప. ఇప్పటికే ఇచ్చిన హామీలకు సంబంధించి నెరవేర్చడానికి పైసలు లేకపోతే ఇప్పుడు 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు రేవంత్ సర్కార్కి ఖచ్చితంగా గుదిబండలాగా మారబోతున్నాయట. ప్రజా వ్యతిరేకత అంటే ప్రజల మెప్పు 6 నెలల్లో ఎలా పొందారో 6 గ్యారంటీల హామీలతోటి ఇవి అమలులో గత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఈ 6 నెలల్లో ఉక్కిరిబిక్కిరయ్యి వాటిని నిలదొక్కుకోకుంటే రేవంత్ ప్రభుత్వానికి కష్టమే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, కొత్త ప్రభుత్వం ఆదిలోనే అష్ట కష్టాలు మొదలయ్యాయి, కనీసం అప్పులు తీసుకుందామంటే ఆ పరిస్థితి కూడా లేదు. 2023-24 లక్షంగా పెట్టుకుని అప్పులన్నింటినీ ఎన్నికల ఫలితాల కంటే ముందే గత ప్రభుత్వం తీసేసుకుంది. కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి గ్యారంటీలు అమలు తీసుకొచ్చినప్పటికీ వీటికి కొంతకాలం తర్వాత నిధులు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. ఇక్కడ కూడా మనం ఆలోచించాలి, ఇప్పటికే ఆర్టీసీ అప్పుల కుప్పగా మారిపోయింది. పాపం ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఏంటి అనేది నేను ఇంకో వీడియో చేస్తా, చాలా క్లియర్గా చూడండి. ఎందుకంటే నిన్న పొన్నం ప్రభాకర్ అనుకుంటా మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు, ఇంకా ఆర్టీసీ విలీనం కాలేదు, కార్మికులే విలీనమైనరు. అంటే కార్మికులే విలీనమైనరు, ఆస్తులు విలీనం కాలేదని ఆయన మాట్లాడిన మాటల వెనుక ఆంతర్యం ఏంటి అనేది నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తా చూడండి. ఇక దాంతోపాటు ఈ ఉచిత ప్రయాణం ఆర్టీసీకి కనీసం మినిమం డైలీ వచ్చే ఆదాయం మీద గండి కొట్టిండ్రు. పోనీ గండి కొట్టిన ఆదాయాన్ని ఏ నెల దా నెల లేకపోతే ఏ వారం దా వారం సర్దుబాటు చేసి ఇస్తారా అంటే, ప్రభుత్వాలు ఆర్టీసీకి బకాయిలు పట్టమే కానీ ఆ బకాయిలు తీర్చిన వాయిన అని అయితే మనం చూడలే. ఇక ఆరోగ్యశ్రీ నిధులు, ఈ ఆరోగ్యశ్రీ వంటి వాటికి సంబంధించి ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ కోసం వెళ్తే బెడ్ లేదని చెప్తున్న వాయిన అని చూస్తున్నాం. ఇక వీళ్ళు కూడా మళ్ళీ బాకీ పెట్టుకుంటూ వెళ్ళిండ్రనుకో, దాని మొత్తాన్ని కూడా పెంచేసిండ్రు కదా. బాకీ పెట్టుకుంటూ వెళ్తే అసలు ఇక రానున్న రోజుల్లో ఏదైనా మంచి రోగం, మళ్ళీ కరోనా లాంటిది వచ్చిందనుకో, పానాలు బోవుడే తప్ప హాస్పిటల్లో ఎట్లాంటి ఏమంటారు బెడ్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళను అనడానికి తప్పు లేదు, ప్రభుత్వం కోట్ల కోట్లు అప్పులు పడిపోతుంటే ఒక ప్రైవేటు హాస్పిటల్ నడుపుతున్న వాళ్ళు జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ చేయాలి, మిగిలిన అన్నీ ఉంటాయి కాబట్టి
ఆ కోణంలో వాళ్ళను కూడా తప్పు పట్టేది లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఏమైనా కానీ ప్రభుత్వము తలకు మించిన హామీలు ఇవ్వకూడదు, ఇచ్చి తర్వాత చెల్లిస్తా అని చెప్తే అది ఆ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం పోగొట్టడంతో పాటు చాలా రకాల అష్ట కష్టాలు ఎదుర్కోవడానికి కారణమవుతుంది. ఇక 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతి నెల 2500 ఉచితం. ఓటేయండి, మీకు ఉచిత పథకాలు అందిస్తాం. ఇంట్లో ఉన్న మహిళలకు 2500 ఇస్తాం. గ్యాస్ సిలిండర్ 500కే చేస్తాం. ఇది ఎక్కడ సాధ్యం ప్రభు? దీనికి మళ్ళీ ఎన్ని ఆంక్షలు పెట్టారు ఇప్పుడు చూడండి. ప్రతి మహిళకు 2500 అని చెప్పి ఇందులో గనక షరతులు వర్తిస్తాయి అని చిన్న లైన్ రాస్తే మహిళలలో ఫస్ట్ వ్యతిరేకత. నెంబర్ 2, ఆ అప్లికేషన్లు పెట్టుకొని డబ్బులు వచ్చేదాకా రసాబస. పెట్టుకున్న అప్లికేషన్లు స్కూటీలో ఏమన్నా జరిగి మన పార్టీ వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, దాన్ని ఒక పెద్ద భూతద్దం. ఇవన్నీ తట్టుకొని ప్రతి నెల ఉన్న పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, మిగిలినవన్నీ ఇచ్చుకుంటూ మళ్ళీ 2500 చొప్పున తెలంగాణలో ఉన్న ఆడపడుచులకు అందించడము అంటే అది ఎంతవరకు సాధ్యం? ఫస్ట్ తారీఖు జీతాలు రాని రాష్ట్రంలో ఈ ఉచిత 2500 మహిళలకు అందేలోపు ఇక చుక్కలుంటాయనైతే అర్థమవుతుంది. ఇక 500కు గ్యాస్ సిలిండర్, ఇక దీని గురించి నేను మాట్లాడవసరం లేదు, ఎంతవరకు సాధ్యాసాధ్యం అనేది తెలుసు. వీటికైతే నిధులు ఎమ్మటే కావాలి, దానిపై రిపోర్ట్ రెడీ చేయమని ఉన్నతాధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఓఆర్ఆర్ సొమ్ము ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులకు గత ఏడాదే 19 కోట్లు తీసేసుకుందట. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఏం చేసుకుంటారు, వైట్ పేపర్ ఇచ్చినా బ్లాక్ పేపర్ ఇచ్చినా హామీలు నెరవేర్చడం ఒక్కటే ప్రజలకు కావాలా, మిగతా ఏం చెప్పినా కూడా ఇనరు. ఇనేటోళ్ళు అయితే 400,00,000 కోట్ల అప్పులకు రాష్ట్రంలో ఉచిత హామీలు ఇస్తా అంటే నమ్మ ఓట్లు ఎట్లేసిండ్రు? రాష్ట్రం ఆర్థికంగా వెనకబడ్డదా? అప్పుల కుప్పగా మారిందా? రాష్ట్రం రేపు ఒక శ్రీలంక లాగానో పాకిస్తాన్ లాగానో మారబోతుందంటే ఇవన్నీ అనవసరం. మాకు కావాల్సిన ఉచితాలు మాకు కావాల్సిందే, మాట ఇచ్చిర్రు, మాట తప్పద్దు అంటారు. ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 15,000 కౌలు రైతుకి, మామూలు రైతుకి 15,000. అయితే ఇక్కడ ఒక చిన్న నిబంధన పెట్టుంటే బాగుండు, కనీసం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల వరకు రాష్ట్ర రైతు బంధు, అంతకు మించిన వాళ్ళకి ఇవ్వము అని చెప్పుంటే కొంచెం బాగుండేదేమో. కొంత నిజంగా కూడా పెట్టుబడి అవసరం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అయ్యేది కౌలు రైతు సహా. చెప్పకపోవడంతో ఇప్పుడు మన మంత్రులకు, చాలా మంది అధికారులకు 100 ఎకరాలకు కూడా 15,000 చొప్పున అందించాలి. పైసలు ఎక్కడున్నాయి? లేవు. ఇక రైతులకు ఇప్పుడు జమా చేయడానికి 7,500 చొప్పున 50,00,000 కావాలట. ఆహా, 50,00,000 అంటే సాధ్యమా ఇప్పుడు? సరే, ఆ సాధ్యాసాధ్యాలు ఏవో కానీ కేసీఆర్ సార్ మాత్రం మస్తు మంచిగా ఇరికిచ్చిపోయినారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందట. చివరి నాటికి 2.16 లక్షల కోట్లు అయితే అందులో 115,000 కోట్లే మొన్న నవంబర్ దాకా వచ్చినాయట, మిగతాయి రావాలి. ఇక దీనికి రావడం కోసం వాళ్ళు పెట్టుకున్నది చూడండి ఎట్లెట్లా రావాలి అంటే, ఖజానాకు ప్రధాన ఆదాయం వనరుగా ఎక్స్చేంజ్ అంటే మందుబావులు. తాగండి, తూగండి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ పేయర్స్గా ప్రభుత్వాన్ని నడిపించండి. గత ప్రభుత్వం చేసింది అదే. ఇప్పుడు కూడా ఆదాయ వనరుల్లో నెంబర్ ప్లేస్లో ఉంది, వన్ ప్లేస్లో ఉంది అదే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ ద్వారా వచ్చే సొమ్ము. అయితే గత ప్రభుత్వం ముందస్తు లిక్కర్ కొనుగోలకు ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పుడే రావాల్సినంత రాబడి పిండేసుకుంది. ఇప్పుడు యావరేజ్గా లిక్కర్ సేల్స్తో 2,300 కోట్లు వస్తుంది. అమ్మని అమ్మ, నెలకు 2,300 కోట్ల మందు తాగుతున్నారట తెలంగాణలో. మందుకు మాత్రం పైసలు ఏం నుంచి వస్తాయో అర్థం కావట్లే, మందులకు ఇమ్మన్నా ఎవడు సాయం చేయడు కానీ. ఇక 3,000 కోట్లు లక్ష్యమట, 3,000 కోట్లు లక్ష్యం పెట్టుకున్నారట. అది 3,000 3.5 క్రోర్స్ కూడా దాటాలి అని ఆలోచిస్తున్నారట. బాబు తాగండి, తాగనీకి వీళ్ళు లక్ష్యాలను పెట్టుకొని మరి తెలంగాణ ప్రజలతో పీకల్లోతో తాగిస్తారు. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్తో నవంబర్ చివరికి 12,000 కోట్ల రావాల్సింది, 9,500 కోట్లే వచ్చినాయట. అలాగే రియల్ భూమి తోటి 51,000 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,000 కోట్లే వచ్చినాయట. ఏదేమైనా కానీ కేసీఆర్ సార్ ఆట మొదలు పెట్టిండు. ఆ ఆటలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుకుంది. ప్రజలకు ఉచితాలు, ప్రజలకు మద్యం బెల్ట్ షాపులు అందుబాటులోకి తీసుకొచ్చి నేను గిరిగీసిన గీతలోనే మీరు పరిగెత్తాలే తప్ప ఆ గీత దాటి పయనించాలి అని చూస్తే ఇక మింగేయడానికి సిద్ధంగా ఉంటా. 6 నెలలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పిండట, ఆ ఫెస్టివల్ జరగడానికి సిద్ధంగా ఉందట. ఇక ఏమైతుంది ఏంది అనేది చూడాల. మరి మీరేమనుకుంటారు, ఈ తెలంగాణలో గీ అమలు కోసం ఉన్న భూములు బాయే మందుకు అడ్డాగా మారే గీ బెల్ట్ షాపులు తగ్గేయటం అయిద్దా? అసలు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతోంది? రేవంత్ దీన్ని ఎట్లా అధిగమిస్తాడు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్లో
ఎందుకంటే ప్రతిపక్ష సభ్యుడి హోదాలో ఉండి కేసీఆర్ ఉండడు ఎంపీగా వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో ఆయనే కూర్చున్నాడు. అంటే ఈ 6 నెలల్లో ఏదో మ్యాజిక్ చేయడానికి సిద్ధమైపోతున్నాడు ఆ కర్ణాటకలో లాగా అనేవి చాలా 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 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా. ఇది మాత్రం ఒక ఛాలెంజ్గా రేవంత్ అడుగులు ముందుకేయాల్సిన టైము. ఆలోచనతోటి ఆచితూచి అడుగులు వేయకుంటే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది అనేది రాజకీయ అనుభవజ్ఞులు చెప్తున్న మాట. మరి ఈ వీడియో ఎలా అనిపిస్తుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్కి అంత మద్దతు ఇస్తేనే మంచి మంచి వీడియోస్ తీసుకొని మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్.